హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సురేంద్ర వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది ఒక స్పెషల్ అనాలిసిస్ వీడియో అండి సోనియా వెళ్ళిపోతే ఒకవేళ అంటే బజ్ అంతా సోనియా వెళ్ళిపోతున్నది కదా సోనియా వెళ్ళిపోతే ఆ ఇంటికి విలన్ ఎష్మియేనా ఈ మాట నేను ఎందుకన్నాను అంటే కొంతమంది ఆల్రెడీ కమెంట్ చేశారనమాట సో ఇలా జరిగే ఛాన్స్ ఉందని రకరకాల ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నా ఈ యాంగిల్లో ఆలోచిస్తే సోనియా వెళ్ళిపోతే ఇంటికి వెళ్ళని ఎస్మి అని ఎందుకు అంటున్నాను వీడియో మొత్తం చూశాక మాత్రమే కమెంట్ చేయండి ఓకేనా వీడియో మొత్తం చూశాక కమెంట్ చేయండి ఎస్ దానికంటే ముందు వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి కొత్తగా ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ నేను ముందే చెప్తున్నాను ఇన్ కేస్ ఒకవేళ సోనియాగా నీ వీక్ ఎలిమినేట్ అయ్యే పని అయితే నాకు సార్ ఖచ్చితంగా ఎస్మికి సోనియాకి మధ్య జరిగిన ఆర్గ్యుమెంట్లో ఎస్మీనే తప్పుబట్టే అవకాశాలు వెరీ వెరీ హై సోనియా ఎలిమినేట్ అయ్యి ఎలిమినేట్ అయ్యే పని అయితే ఎందుకంటే అక్కడ యస్మి పెద్ద పెద్దగా ఏడ్చి అంత చేసినా ఒక దాంట్లో ఒక కీ పాయింట్ ఒకటి ఉంది ఆ మన్న పాయింట్ ఏంటంటే నేను ఆడినాటిని కనపడటం లేదంటున్నావు కదా నేను నిన్ను ఎత్తి వేసా కదా అది కనపడలేదా అని అన్నదానికి నువ్వేం ఆడావు అన్నట్టు అంటది కదా యష్మి అటువంటప్పుడు క్లిప్పింగ్స్తో సహా కానీ వేయగలిగితే సోనియా ఆల్రెడీ యస్మిన్ తోసింది అది నా ఆల్రెడీ వ్యూలో అని కూడా మాట్లాడుకున్నాం సోనియా ఆల్రెడీ ఎస్మిన్ తోసినప్పుడు అక్కడ ఉన్నప్పుడు నువ్వు నన్నెందుకు అవుట్ చేయలేదు అసలు ఆడలేదన్నావు కదా మిగిలిన వాళ్ళు బాగా ఆడా అన్నావు కదా నేను అసలు ఆడలేదన్నావు కదా సో నేను ఆడినా కానీ ఆడలేదన్నావు కదా అనే పాయింట్ని సోనియా కరెక్ట్ అనే దీంట్లోనే వెళ్ళిద్ది ఒకవేళ వీడియోస్ వేసినా సో మోర్ ఓవర్ ఆమె బయటికి వెళ్తుంది కాబట్టి కొంచెం ఆమెకు పాజిటివిటీని జోడించే పంపుతారు మరీ అంత ఎక్కువ నెగిటివిటీని జోడించరు విచ్ ఇస్ గుడ్ కూడా ఎంత నెగిటివ్ కంటెస్టెంట్కైనా బిగ్ బాస్ వెళ్ళేటప్పుడు ఏంటంటే కొంచెం పాజిటివిటీతోనే పంపిస్తారు సో అలా అనిపిస్తుంది నెక్స్ట్ ఎస్మి విషయానికి వద్దాం సడన్గా ఎష్మి ఎందుకు అంత విలన్ నుంచి హీరో అయింది మళ్ళీ హీరో నుంచి విలన్ అయిద్దని ఎందుకు అంటున్నానో చెప్తాను నేను ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే పాయింట్ బై పాయింట్ వద్దాం జస్ట్ వేగ్గా ఎస్మి మీద ఎలా చెప్పడం అన్న కాకుండా మొత్తం చూశాక మీకు ఒక కంక్లూజన్ వస్తుంది తర్వాత మీరు కమెంట్ చేయండి ఓకేనా ఎందుకంటే ప్రస్తుతం ఆల్రెడీ ఎస్మీ మీద బాగా పాజిటివ్ తి వెళ్తుంది యష్మి తోపు ఎస్మీ తురుము ఎస్మీ ఎక్సలెంట్ యష్మి యష్మి ఒక్కొక్క మాట ఎలా ఉందని చాలామంది కమెంట్లు చేస్తున్నారు కింద రైట్ అదంతా ఎందువల్ల వచ్చిందో కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా రైట్ ఫస్ట్ పాయింట్ ఫస్ట్ వీక్ ఎస్మీ చీప్ అయినప్పుడు చీప్గా ఆమె చేసిన అరాచకాలు కానీ అంటే శోభాకి డబలు శోభాకి త్రిబులు శోభాకి వంద రెట్లు బెటరు అన్న అప్రతిష్ఠను ఓటగ కట్టుకుంది అమ్మాయి అంటే అంత నెగిటివిటీ వచ్చింది ఎందుకని సో చీప్ అవ్వగానే ఎంత గేమ్ అయినా గేమ్ అన్న సంగతి మరిచిపోయి ఆమె జనాల మీద వేసిన లైక్ ఆమె జనాలకు చెప్పే పనులు కానీ లేకపోతే ఆ డస్ట్బిన్లో బాటిల్స్ తీసి అక్కడ పెడదాము ఇటువంటి ఐడియాస్ కానీ చేయాలి ఎవరి కోసం చేస్తారు మనం లగ్జరీ అని అనే వే కానీ సో ఇట్లా చాలా డ్ కనిపించినాయి చాలా విలన్గా అనిపించినాయి ఒప్పుకున్న ఒప్పుకుపోయినా నిజం కదా సో ఆ పర్టికులర్ పాయింట్లో యస్మి విలన్గా కనిపించిందిగా చాలా మందికి శోభాతో కూడా కంపేర్ చేశారుగా సో యస్మి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి ఒకవేళ ఆమె ఏదన్నా చెయ్యమంటే ఆమెకే ఇలానే ఉంటుందని చెప్పడానికి ఏదో ఒక ఎగ్జాంపుల్ ఓకేనా ఆ తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే యష్మి నీకు విష్ణుప్రియ విషయంలో విష్ణుప్రియ ఓడిపోయినప్పుడు ఎస్పెషల్లీ ఆ సాక్స్ గేమ్లో ఆ సాక్స్ గేమ్లో విష్ణుప్రియ ఓడిపోయినప్పుడు ఎంత హైరాణ చేసిందో మనకు తెలుసు ఎంతంటే ఇంకా దానికి డ్యాన్స్ లేస్తా అసలు విపరీతమైన యాటిట్యూడ్ విపరీతమైన హావభావాలు కనిపించినప్పుడు మీకు ఒక విలన కనిపించిందా లేదా విలన కనిపించిందా నేను యస్మిన్ నేనే చాలా అసలు పుగిన సందర్భాన్ని ఆమె స్టేట్ పర్వర్నేసి అని బట్ ఎప్పుడు సోనియాతో అయినప్పటి నుంచి ఆమె హైలైట్ అయింది ఎందుకని ఏమకంటే ఎక్కువగా ఉన్న నీకు ఉన్న సోనియాతో పోటీ పడింది కాబట్టి ఆమె దాంట్లో ఎక్కువ యాక్సెప్టెన్స్ దొరికింది నేను అంతర్లీనంగా ఈ వీడియో చాలాసార్లు చెప్తున్నా సోనియాలో నెగిటివ్ పాయింట్ చెప్తున్నా కానీ అది మీకు ఎంతమందికి అర్థమైందో అర్థం కాలేదో నాకు తెలియదు ఎస్ ఇక్కడ విష్ణు ప్రియ విషయంలో సాక్స్ గేమ్లో ఉపరీతమైన ఉపరీతంగా విష్ణు ఓడిపోయినప్పుడు కానీ విష్ణుని మోకరి చేస్తా డాన్స్ లేయటము ఇవన్నీ చేసింది విచిత్రం ఏంటంటే అప్పుడు విష్ణు అండ్ సోనియా ఒకే క్లాన్ అంటే వీళ్ళిద్దరు ఒక క్లాన్ అయితే అపోజిట్ వాళ్ళ అపోజిట్ వాళ్ళని ఎలా చేస్తారనేది అర్థమైంది అసలు సోనియాని మించి చేసింది ఏమో ఆమెజ్ డ్యాన్స్కి సోనియా నవ్వుకుంటూ ఉంది అంతే 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 కని కని కానీ విష్ణు అవుట్ విష్ణు అవుట్ అట్లా సో అటువంటి సిచ్యువేషన్లో ఆమె విలనగా కనిపించిందా లేదా నేను ఎందుకు ఎన్ని చెప్తున్నాననేది లాస్ట్లో ఒక పాయింట్ చేస్తాను అప్పుడు మీకు అర్థమైంది ఈ మొత్తం స్టోరీ వెనకాల ఉన్న పాయింట్ ఈ పాయింట్స్ ఎందుకు చెప్తున్నాననేది మీకు అర్థమైంది సో అప్పుడు విలనగా కనిపించిందా లేదా రైట్ ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ అంతే ఉంది ఇప్పుడు దీనికి ఆహాద్యం అనేది ఇప్పుడు నుంచే స్టార్ట్ అవ్వచ్చు ఎందుకంటే ఎస్మిలో ఒక గుణం ఉంది యష్మి ఏ క్లాన్లో ఉంటే ఆ క్లాన్లో ఆడిద్ది ఇప్పుడు వీళ్ళంతా ఒక క్లాన్ నిక్కిల్ యష్మి సోనియా వీళ్ళందరూ కానీ టూ మచ్చి అంటే ఒక ఒక పరిధిని మించి ఆడిద్ది అని ఆట సో ఇప్పుడు ఫిజికల్ గేమ్లో కూడా చూడు అప్పుడు చాలామందికి ఇబ్బందికరంగా ఎందుకు అనిపించింది ఎల్లు వెళ్ళి ఆడితే ఆడు ఆడితే ఆడు డబ్బాలు తగిలితే తగలనే నీకెందుకు నేను ఉన్నా కదా అన్నట్టు అంటది పృథ్వీని కానీ ఏళ్ళ కానీ పృథ్వీని ఒక వెపన్లాగా వాడావు అని ఏమంటది అది కరెక్టే కానీ పృథ్వీ ఏమ దీంట్లో ఉన్నప్పుడు కూడా అంతే విధంగా ఏమి శాంతి కా కాముకురాలు లాగా వద్దులేరా ఆడొద్దులేరా వద్దు ఆడితే అందరం ఆడదాం అట్టే మనలేదుగా ఎవరు స్ట్రాంగ్ ఉంటే మనం ఆడే ప్రయత్నం చేసిందామె సో ఆ పర్టికులర్ పాయింట్లో చాలామందికి ఆమె వీలనలాగా అనిపించింది ఇది నిజమా కాదా ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ సేమ్ క్లాన్ ఏమా సోనియా ప్లస్ సోనియా వచ్చి ప్యాచప్ చేసుకుంది యష్మితో సో అటువంటిప్పుడు ఇంకొంచెం ఎక్కువగా అగ్రెసివ్గా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది వాళ్ళ మీద ఎదుటి వాళ్ళ మీద ఎన్ని మనస్పర్ధలు వచ్చిన సోనియాకి ఆమెకి ఎన్ని మనస్పర్ధలు వచ్చినా బింగ్ ఏ క్లాన్ ఆడేటప్పుడు ఏంటంటే గ్రూప్గా ఆడిద్ది కాబట్టి యష్మి దగ్గర ఉంది మళ్ళీ క్లాన్ ఆడేటప్పుడు గ్రూప్గా ఆడిది కాబట్టి ఇప్పుడు ఏమంతా పాజిటివ్ అపోజిట్ వర్గం మీదే విరుచుకుపడే సందర్భాలు ఎక్కువ విరుచుకుపడే సందర్భాల్లో ఎంతవరకు పాజిటివిటీ వస్తుందని లెక్కేసుకుంటే ఆమెకు అంత రాదు ఓకేనా అది మీరు ఒప్పుకోకున్నా ఒప్పుకోకపోయినా నిజం నెక్స్ట్ ఆ తర్వాత ఇక్కడ యస్మి మణికంఠ విషయంలో మణికంఠ విషయంలో మణికంఠ హగ్ చేసుకున్నాడు అని చెప్పే విషయంలో మణికంఠకి చెప్పకుండా మిగిలిన వాళ్ళందరికీ చెప్తా బాధపడటం ఆ తర్వాత మణికంఠ క్లాస్ పెట్టడం మణికంఠ అబ్జల్యూట్లు రాంగే విషయంలో మణికంఠను సమర్థించామంటే మనంత ఇది ఎవరు ఆయన హగ్గులు చేసుకునే వేగా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చూసేటప్పటికి నా మనకే ఆర్డ్గా ఉంటుంది అంటే అది ఎటువంటి సిచ్యువేషన్ అయినా హగ్గుతో కంపేర్ అక్కడ స్పేస్ లేకపోయినా స్పేస్ తీసుకుని హగ్గిస్తుంటాడు ఆయన సో దట్ ఈస్ ఫైన్ కాకపోతే ఇక్కడ ఫుల్ యాక్సెప్టెన్స్ అనేది మీకు సో దక్కల ఎందుకని అదేదో డైరెక్ట్గా నీకు తినికే చెప్తే బాగుండేది కదా మణికంటకే మార్చుకునే ఓడేమో చెప్పకుండా పక్క పక్కన వాళ్ళతో అందరితో అనటం వల్ల ఏమో కొంచెం డిఫరెంట్ ఏమో అన్న భావన చాలామంది కలిగింది నేను ఒక హండ్రెడ్ పర్సెంట్ అనకపోయినా అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ మణికంట వైపు ఉన్నారనేది నేను నమ్ముతా దాంట్లో ఎస్మీదే కరెక్ట్ ఆడు అర్థం చేసుకోవాలి కదా ఒక మనిషికి ఇష్టం లేకపోయినా ఎలా చేసుకుంటారండి అనేవాళ్ళు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు అట్ ద సేమ్ టైం న్యూట్రల్గా ఆలోచించినప్పుడు ఆడ అందరిని హక్ చేసుకున్నట్టు చేసుకున్నాడు నువ్వు చెప్పొచ్చు కదా అన్నట్టు ఓకేనా అన్నట్టుంది ఎందుకంటే ఇక్కడ ఇక్కడ యష్మి వచ్చి నిఖిల్ హక్ చేసుకుంటుంది నిఖిల్ వచ్చి యష్మి నగ్ చేసుకుంటాడు నిఖిల్ వచ్చి వేరే వాళ్ళని హక్ చేసుకుంటాడు ఇట్లా అందరు హక్ చేసుకున్నా ఇతను యష్మి చెప్పింది ఏంది ఫ్రెండ్ అయ్యాక ఫ్రెండ్ అయ్యాక వెళ్ళి నామినేషన్ ఇటు నాకు నచ్చలేదు అన్న విషయాన్ని అంతవరకే కన్ఫైన్ అయితే పర్లేదు అలా వెనక నుంచి వచ్చి హక్ చేసుకుంటాడు ఇవన్నీ అంటడం వల్ల ఒక బ్యాడ్ ఇమేజ్ అనేది ఆయనకి వెళ్ళిపోయింది అసలు బ్యా ఈయన గుడ్గా ఉండి బ్యాడ్ ఇమేజ్ వెళ్ళిపోయిందంటే అట్లేం కాదు ఇతను ఇతను కొంచెం ఆ కైండ్ ఆఫ్ ఇదే కాబట్టి అక్సి నేను శృతి మించుతాడు కాబట్టి దట్స్ ఫైన్ కాబట్టి నేను చెప్పే పైన ఫుల్ యాక్సెప్టెన్స్ దొరకల అక్కడ కూడా కంప్లీట్ హీరో అని పిల్ల ఒక హాఫ్ పిల్లని అని అనిపించింది మోర్ ఓవర్ ఇంకొక పాయింట్ ఇంకొక పాయింట్ ఏంది సీతాకి అండ్ దెన్ మణికంఠకి గొడవ జరిగినప్పుడు గొడవ ఇన్ ది సెన్స్ ఒక టాస్క్ జరుగుతున్నప్పుడు కంప్లీట్గా జనాలందరికీ కరెక్ట్ అనిపించింది ఆమెకు తప్పు అనిపించింది అంటే చూడండి అంటే ఏమో స్ట్రెయిట్ ఫార్వర్డ్నెస్ అనే దాంట్లో ఎదో ఏ రేంజ్కి వెళ్ళిద్దంటే ఏమో ఖచ్చితంగా ఇప్పుడు అక్కడ చూసే వాళ్ళు క్లియర్గా అర్థమవుతుంది అక్కడ మణికంట విన్నారు వచ్చారు టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ కొంచెం అటు ఇటుగా వేశారు సో ఎవరైతే దగ్గరగా వేస్తారో వాళ్ళే సీతాబణికంట వెళ్లే ముందే ఆ పాయింట్కి క్లారిఫికేషన్ తీసుకుంటారు టూ ఫిఫ్టీ గ్రామ్స్కి దగ్గరగా వేసింది మణికంట మణికంట విన్నర్ ఎన్ని ఫ్లిప్ అయిందో చూడండి అక్కడ ఫస్ట్ ఏమో నాకు తెలియదు అంది గట్టిగా మాట్లాడింది ఆ తర్వాత అంది సార్ నేను ఇప్పుడు ఓపెన్ అవుతున్నాను మా టీం కోసం చేశాను అంది సో అన్నీ చేసిందిగా ఆ తర్వాత అక్కడ ఆమె హావ్ బావాల్తోండి యాస్ ఐఎం సంచాలక్ దిస్ ఇస్ ఫైనల్ ఓ అన్నట్టు అంటది అంటే ఆమెకు అధికారం ఉన్నప్పుడు ఆమె బిహేవ్ చేసే బిహేవియర్ చాలా ఇదిగా అనిపిస్తుంది సో అక్కడ కూడా విలనయ్యి విలనైందా లేదా మణికంఠని వచ్చి ఆ క్లిప్ చూపించి మరి నాకు సార్ చెప్పినప్పుడు ఆమె ఏడ్ చేస్తుంది ఏడ్చినప్పుడు విలనైందా లేదా విన విన అనిపించిందా లేదా చాలామందికి రైట్ తర్వాత ఇంకొక పాయింట్ శేఖర్ భాష లాంటి ఒక కంటెస్టెంట్ ఫస్ట్ వీక్ తిని క్లాన్లో ఉన్నప్పుడు ఓకేనా ఏమో చీప్గా అరాచకాలు పెరిగి పెరిగిపోతా మరి చిన్న చిన్నవన్నీ చెప్తా ఉంటే ఏందమ్మా అలా చెప్పటం మన పనులు మనం చేసుకోమా ఎంత చీప్ అయినా ఎంత రాజు అయినా అంటే ఏమంటుంది మనం చీప్ మనం మన వాళ్ళన్నీ బానిసలాగనే వాడాలి ఏది అంటే అలా అంటే ఇప్పుడు మనం రెస్ట్ రూమ్కి వెళ్ళి మన ఫ్రెష్ కూడా మనమే కొట్టుకోవాలా లేకపోతే వేరే వాళ్ళు పిలుస్తామమ్మా అవి మన సొంత పనులు కదా మనం అన్నం మనం తినాలి మన బాత్రూమ్కి వెళ్తే మనం ప్రెష్ కొట్టుకోవాలి ఇవన్నీ మినిమం కదమ్మా దీంట్లో కూడా ఇది అన్నందుకు ఆమె తప్పుల్ని చూ చేస్తా తన టీం అయినా ఎస్మి నాకు నచ్చలేదు అని శేఖర్ భాష చెప్పినప్పుడు శేఖర్ భాషకి భయంకరమైన యాక్సెప్టెన్స్ వస్తుంది సొంత టీం అయినా ఎస్మిన్ ఇలా అన్నాడు సొంత టీం అయినా ఎస్మీన్ ఇలా అన్నాడు ఎస్మి చేసింది కరెక్టే కదా ఎస్మీనే నాకు విలనగా కనిపించింది సార్ అని కూడా అంటాడు ఒక్కసారి ఎందుకు యాక్సెప్టెన్స్ వచ్చింది యష్మి యొక్క అజిమాయిసీ కానీ యష్మి యొక్క బిహేవియర్ కానీ అలా ఉంది ఓకేనా సో అక్కడ కూడా యష్మి మీకు విలనగా కనిపించిందా లేదా నేను ఎన్ని ఎందుకు చెప్తానంటే సోనియా వెళ్ళిపోతే యష్మి మళ్ళీ ఈ ఈ సిచ్యువేషన్స్ రైజ్ అవుతాయి అని చెప్పడం నా ఉద్దేశం ఓకేనా లాస్ట్ కొన్ని డేస్ ఆమె బాగా ఆడితే బాగా ఆడింది అని చెప్పా ఫిజికల్ గేమ్స్లో బాగా ఇన్వాల్వ్ అయిందని చెప్పాను అన్నీ చెప్పాను కానీ ఇది ఒక స్పెషల్ స్టోరీ దీన్ని మర్ దీన్ని మీరు మనసు పెట్టి అర్థం చేసుకుంటే నేను చెప్పిన పాయింట్స్ అని సో శేఖర్ భాష విషయంలో కూడా శేఖర్ భాష లాంటి మంచివాడికి కూడా ఏమో కొంచెము విననుగా అనిపించిందా చాలామందికి అనిపించింది అదేంటి ఎంత క్లానికి చీపోయినా కానీ ఈ పనులు చెప్పటం ఏంట్రా స్వామి అన్నట్టు అనిపించింది లేదా అక్కడ కూడా వినచ్చింది ఆ తర్వాత కం ఇంకొకటి ఏంటంటే కంట్రోల్ తప్పినప్పుడు కంట్రోల్ తప్పినప్పుడు ఎస్మి మాడే మాటలు ఒక ఒక లిమిట్ని దాటి ఉంటాయి ఎలా అంటే ఇంకా ఆమె ఏం మాట్లాడుతుందో కూడా ఆమె తెలియదు అనమాట ఇప్పుడు ఒక ఆర్గ్యుమెంట్ జరిగేటప్పుడు ఆ ఆర్గ్యుమెంట్లో తిని నెగ్గాలన్న ఫీలింగ్తో విపరీతంగా మాట్లాడింది ఆ మాటే ఆ మాట్లాడే మాటలు ఒక పరిధికి మించుంటాయి ఒక పరిధికి మించి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆమెకి అది నెగిటివిటీని తెచ్చే అంశమే అది సో ఆ పాయింట్లో కూడా ఏమ వీక్ సో ఇవన్నీ ఆమె ఆమె ఆర్డ్గా అనిపించినవి ఆమె విలన్గా అనిపించినవి ఆమె గురించి నెగిటివ్గా అనిపించిన అంశాలు ఇప్పుడు పాజిటివిటీ కొద్దాం ఎస్మి శకం బిగ్ బాస్ సీజన్ ఇట్లు ఎస్మి శకం ఎప్పుడు నుంచి స్టార్ట్ అయింది సోనియాతో అయినప్పటి నుంచి స్టార్ట్ అయింది ఎస్ అందుకే నేను సోనియా మీద ఆమె నెగిటివ్ పాయింట్స్ ఉన్నా కానీ సో ఆమె ఒక కైండ్ ఆఫ్ మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే నాకు ఆమె గేమర్ కాదనిపిస్తుంది సీరియస్లీ గేమర్ కాదు గేమర్ అయితే తను తను మార్చుకోవాలి ఇంతమంది అంటున్నారంటే ఏదో ఉంది అని చెప్పి అంతే కదా ఆమె యాటిట్యూడ్ హార్డ్గా అనిపిస్తున్నప్పుడు ఆమెతో ఆమెకి ఒక్కరితో కాదు గొడవ దట్టు ఆమె సైకలాజికల్గా బాగా అనాలిసిస్ చేయగలదు మోటివేషనల్ స్పీకర్ ఇట్లాంటప్పుడు అదే నన్ను ఒక్కరు తప్పు పట్టం లేదు వచ్చినప్పుడు నుంచి కానీ నేను రెట్ రెస్పెక్ట్ చేసుకుంటే నన్ను విష్ణుప్రియ విషయంలో నాకు తప్పు అయింది నిన్న గొడవ గొడవైంది ఆ తర్వాత శేఖర్ విషయంలో ఆరెంజ్ విషయంలో నాకు గొడవ అయింది ఆ తర్వాత ఇంకా ఎంతమందితో ఫస్ట్ నిఖిల్ విషయంతో కూడా పోయింది ఇంతమంది నన్ను ఇలా పాయింట్అవుట్ చేస్తున్నారంటే నేను మార్చుకోవాల్సింది ఆమె థింక్ చేయటం నా ఆమె నిఖిల్తో మాట్లాడితే కూడా అదే అంది నేను అలా ఉండను రియాలిటీ గేమ్స్ నాకు నచ్చినట్టే ఉంటాను నాలో బ్యాడ్ డేటో నాకు తెలుసు అని సో ఏమితో మాట్లాడితే నాకు అందరు గేమర్స్ అనిపిస్తారు నాకు నబీల్ చాలా గట్టిగా మాట్లాడి నాకు నబీల్లో కూడా గేమర్ ఉన్నాడు అనిపిస్తాడు సో ఏమో అలా ఉంది సో అంత నెగిటివిటీ ఇది సోనియా సొంతం చేసుకుంది ఇప్పుడు ఎస్మీ శకం ఎప్పుడు స్టార్ట్ అయింది సోనియాకి నెగిటివ్గా వచ్చినప్పటి నుంచి స్టార్ట్ అయింది ఎందుకని సోనియా మీద అతిపెద్ద నెగిటివ్ నెగిటివిటీ ఉండ ఉండటం కారణంగా ఏ ఒక్క పాయింట్లోనూ చాలా తక్కువ పాయింట్స్లోనే ఆమె యాక్సెప్టెన్స్ చేసుకున్నారు సోనియాని సోనియా ఇది నచ్చకపోయినా అది నిజం అటువంటి సోనియా మీద ఎస్మి ఎస్మి తిరగబట్టం వల్ల అప్పుడేంది పాయింట్స్లో ఎస్మీది పెద్దదైపోయింది అయిపోయింది పాయింట్స్ పెద్దది అయిపోయింది సోనియా కంటే అదమైన సోనియాతో కాకుండా ఎస్మి పడిన గొడవలు కానీ ఎస్మీ పడిన ఆర్గ్యుమెంట్స్ కానీ వేరే కంటెస్టెంట్ అయితే ఎస్మీకి నష్టం జరిగేదే ఎక్కువ ఇక్కడ సోనియా కాబట్టే సోనియా ఎంతైనా తప్పుని తప్పు అని ఒప్పుకోకపోవటము మాటలు జారటము ఇవన్నీ అంతెందుకు నిన్న విషయంలో కూడా నేను చెప్తున్నాను సీరియస్లీ ఇప్పుడు ఆ మనింది కదా సోనియా మామూలు గేమ్లో ఇన్ని బిగ్ బాస్ ఏదైనా చూస్తే అతను నిన్ను బాగా చూస్తున్నాడు అతను నిన్ను ఎరా మీ ఇద్దరికి ఉందా ఇట్లా చాలాసార్లు అనుకుంటారు అక్కడ చాలా సైజుల్లో జరిగినాయి కానీ ఎందుకు హైలైట్ అయ్యింది సోనియా ఎందుకు సోనియా తన్న తానే డిపెండ్ చేసుకోలేని స్టేజ్కి ఎందుకు వెళ్ళిపోయింది సోనియా నీకు ఎందుకు ప్యాచప్ చేసుకోవాల్సి వచ్చిందంటే దానికి ముందు విష్ణుప్రియ జరిగిన విషయంలో కూడా అంత పెద్ద తప్పు కాకపోయినా మాటలు జారటం అడల్టరేటెడ్ అది దానికి నాకు సార్ వచ్చి క్లాస్ పేకటం అరే ఇలా వెళ్ళిపోయే సిచ్యువేషన్లో మళ్ళీ ఎందుకు ఇది ఇప్పుడు ఈ ఈ విషయంలో యష్మికి హౌస్ మొత్తం యాక్సెప్టెన్స్ వచ్చింది తనతో ఉంటున్న నిఖిలు అక్కడ హక్ చేసి ఓదార్చుకుంటున్నాడు తనతో ఉన్న తనతో టీమ్ కాకపోయిన నైనిక నువ్వు సూపర్ మాట్లాడే విషయమే ఉంది విష్ణుప్రియ సూపర్ మాట్లాడే ఉంది అన్నీ ఆమె అబ్జర్వ్ చేద్దా హౌస్ మొత్తం లష్మికి ఇస్తుంటే సో ఓకే నా తప్పు కావాలా అన్న ఫీలింగ్ ఆమెకి వచ్చి ఆమె ప్యాచ్ అప్ చేసుకుంది సో యష్మి అంటే అక్కడ హౌస్ మేట్స్కి వచ్చినప్పు బయట జనాల్లో కూడా చాలా మందికి వచ్చి ఉంటది ఎందుకని పర్సనల్గా మాట్లాడటం పర్సనల్గా అంటాం అనేది సోనియాకున్న అలవాటు సో వీటన్నిటి మూలాన అటువంటి సోనియా మీద ఫైట్ చేసినప్పుడు ఆబ్వియస్గా చాలా పాజిటివ్నెస్ వస్తుంది నేను ఈ విషయం చాలా రోజులు ముందే చెప్పా సోనియాతో సీజన్ సు సీజన్ ఎయిట్ సోనియా చుట్టూనే సీజన్ ఎయిట్ నడుస్తుంది అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే మనం విష్ణుప్రియ గురించి మాట్లాడుకున్నప్పుడు సోనియా హస్తం ఉంది దాంట్లో ఆ తర్వాత నబీల్ గురించి మొన్న మాట్లాడుకున్నప్పుడు హస్తం ఉంది సీత గురించి మాట్లాడుకున్నప్పుడు హస్తం ఉంది ఇట్లా ప్రతి ఒక్కరి రైజ్ వెనకాల సోనియా హస్తం ఉంది అంటే అదే అంటాం కదా తను తను కొవ్వొత్తి తను తను కరిగిపోతూ మిగిలిన వాళ్ళకి వెలుగు అంటాం కదా తను కరిగిపోతూ మిగిలిన వాళ్ళకి వెలుగునిస్తుంటాం కదా బిగ్ బాస్ ఏదైనా ఇట్లు చాలా మంది కంటిస్టెన్స్ రైజ్ అవ్వటానికి సోనియా ఉపయోగపడింది సోనియా తను కరిగిపోతూ వెలిగించింది అనేది నేను పాజిటివ్ సెన్స్ లాంటం లేదు అంటే తను తన గేమ్ను తను డిపెండ్ చేసుకుంటా ఒప్పైనా తప్పైనా అలా వెళ్ళటం మూలాన కొంచెం ఇదైపోయింది సో ఇప్పుడు నేను చెప్పిన విషయాల్లో నాట్ సోనియా అని అంటే సోనియా ఇప్పుడు నీకు మొత్తం స్టోరీ చెప్పా కదా ఇప్పుడు సోనియా వెళ్ళిపోతే ఇప్పుడు సోనియా వెళ్ళిపోతే ఎస్పీ ఫైట్స్ ఎవరెవరితో స్టార్ట్ అవుతాయి మిగిలినతో స్టార్ట్ అవ్వాలి మిగిలిన వాళ్ళతో స్టార్ట్ అయినప్పుడు ఇంత పాజిటివిటీ వస్తుందా ఖచ్చితంగా ఆమె అవుద్ది ఎందుకని అందుకే నేను ముందు చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్ని శేఖర్ భాషతో గొడవ కానీ మణికంఠలో సంచాలక విషయం కానీ విష్ణు ప్రేమ చేసిన మాగరం కానీ ప్రతి ఒక్క విషయంలో ఆమె ఆమె యాటిట్యూడ్ కానీ చూస్తే ఆమె విలనగా మనకు అనిపించింది ఇప్పుడు కొత్తగా అనిపించం కాదు విలనగా అనిపించింది విలనని మాట్లాడుకున్నాం చాలామంది సోషల్ మీడియా బజ్ అంతా ఈబాబు అయ్యుకున్న యాటిట్యూడ్ ఏందనుకున్నాం కానీ అది మొత్తం ఒక్క దానికి ఎందుకు వెళ్ళిపోయిందంటే అక్కడ సోనియాతో గొడవ కాబట్టి వెళ్ళిపోయింది ఇఫ్ నాట్ సోనియా ఖచ్చితంగా ఎస్మీది అంత పెద్ద హ్యాండ్ అయ్యేది కాదు ఈ విషయంలో సో సోనియా అనే పర్సన్ వెళ్ళిపోయినప్పుడు ఆబ్వియస్గా ఏమకున్న గొడవలు అందరూ ఎవరితో అవ్వాలా వేరే వాళ్ళతో అవ్వాలా వేరే వాళ్ళతో అయినప్పుడు ఇంతే పాజిటివిటీ ఉంటుందా అంటే ఎస్పీకి ఉన్న యాటిట్యూడ్కి ఎస్మీకి ఉన్న అంటే ఆమె స్ట్రైట్ ఫార్వర్డ్ అయినా కానీ ఒక్కోసారి ఆమె తప్పు అని తెలిసినా కానీ ఆమె ఆమె వెళ్ళిపోద్ది ముందుకెళ్ళిపోయి మాట్లాడింది ఎదుటోళ్ళని సప్రెస్ చేస్తాను బెస్ట్ ఎగ్జాంపుల్స్ మనం బోల్డ్ అని చూసాం సో ఇటువంటి విషయాల్లో ఇటువంటి విషయాల్లో గొడవలు అయినప్పుడు ఖచ్చితంగా యష్మి తప్పు అవకాశాలు ఎక్కువ యష్మి మళ్ళీ వెలనగా మారటం ఖాయం ఇప్పుడు దాకా అంతందుకు హౌసే మాట్లాడుకున్నారు హౌస్ చాలామంది యష్మి చీప్ అయినప్పుడు చాలామంది బాధపడ్డారు మీకు గుర్తుందో లేదో యష్మి చీప్ అయినప్పుడు చాలామంది అబ్బా నేను నామినేషన్ వేయలేకపోతున్నానే ఇప్పుడు ఏమని అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకని ఆమె చేసిన పనులు అట్టున్నాయి ఉన్నాయి ఎస్పీ చీఫ్ అయింది కాబట్టి వేరే వేశారు సో అలానే అటువంటి ఎస్పీని మళ్ళీ బయటకు వస్తుంది అటువంటి ఎస్మిని ఖచ్చితంగా బయటకు వస్తుంది బయటకు వచ్చినప్పుడు ఆబ్వియస్గా జనాల దృష్టిలో ఆమె హీరో కంటే విలన ముద్ర వేసుకుంటుంది సో దిస్ ఇస్ మై అనాలసిస్ అనమాట ఆమె మొత్తానికి మారిపోయి లేదు ఆమె సెల్ఫ్ రెస్పెక్ట్ ఆమె సెల్ఫ్ రెస్పెక్ట్ చేసుకొని మంచిగా ఆడింది అనుకో ఫైన్ మంచిగా ఆడింది అని చెప్తాం కానీ దానికి ముందు జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ ఇలా ఉన్నాయి కాబట్టి ఆమె అలా ఉండటానికే ఛాన్సెస్ ఎక్కువ అలానే ఉండబోవచ్చు సోనియాని ఇప్పుడు ఏదైతే అన్నారో సోనియా వెళ్ళిపోతే ఇదంతా సోనియా వెళ్ళిపోతే అండోయ్ సోని సోనియా ఉందనుకో అసలు ఇదంతా అసలు అంటే ఇక అక్కడ ప్రీ కండిషనే ఫెయిల్ అయిపోయినట్టు ఇప్పుడు సోనియా వెళ్ళిపోకపోతే అవుంటప్పుడు ఇంకొంచెం ఇంకా 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 పెరుగుతూనే పోద్ది వీళ్ళిద్దరి మధ్య గొడవ అయితే అయితే వీళ్ళిద్దరి మధ్య అంత గొడవ అవుద్దా అంటే సోనియా వేసిన ఒక్క స్టెప్ వల్ల అట్లీస్ట్ ప్యాచ్ అప్ చేసుకొని ఇలా ఉండి ఒకే ఇద్దరు ఒకే రూ ఒకే గ్రూప్లో ఉండటం వల్ల ఒకవేళ సోనియా ఎలిమినేట్ అవ్వకుండా ఉంటే చెప్పలేం ఒకవేళ మళ్ళా అంతటి వదిలేస్తా ఎస్మి దాన్ని ఇంకా డ్రాగ్ చేస్తా ఎందుకంటే ఎస్మి సోనియా విషయంలో ప్రేరణకు చెప్తుంది ఒక సిచ్యువేషన్లో వచ్చి ఏమో లేదు ఫైనల్గా ఒప్పుకుంది ఫైనల్గా తన తప్పు తను అడ్మిట్ అయింది అన్నప్పుడు ప్రేరణ ఒక మాట అంటుంది ఓ పిచ్చి మోహన్ దానా అది సేఫ్ గేము ఇంట్లో వాళ్ళందరూ వచ్చి నిన్ను నీ ఆర్గ్యుమెంట్స్ బాగున్నాయి అన్నప్పుడు ఆమెకి తెలియదానే సో బయట కూడా ఎలా ప్రొజెక్ట్ అయ్యింది ఏంటనేది సో అది పోగొట్టుకోవటానికి నీతో ఆడిని ఒక సేఫ్ గేమ్ తప్పితే నువ్వు దాన్నే ఓ పొలోమని అనుకుంటున్నావు అంత సీన్ లేదమ్మ అని చెప్తుంది ఓకేనా సో ఇంకా అది క్యారీ చేసి ఇంకా గొడవలు ఉంటుందా లేదా అనేది మాత్రం చూడాలి ఓవరాల్గా మాత్రం నేను అనేది ఏంటంటే యస్మి ఇప్పుడు సొసైటీలో కూడా ఒక పర్సన్ ఆపోజిట్ పర్సన్స్తో మంచివాడితో గొడవ పెట్టుకున్నారనుకో వాడు అని మనకు తెలుసు అనుకో రకరకాల ఇన్సిడెంట్స్లో ఓకేనా మంచివాడితో గొడవ పెట్టుకున్న ఏంద్రాయన ఆయనతో గొడవ ఏం మనిషి ఎవరే ఆయన అసలు ఏమన్నా ఆమె అసలు ఏమన్నా బయటకు వచ్చి గట్టిగా మాట్లాడామా ఆమె పనేదో ఆయన పనేదో చూసుకొని వెళ్ళేవాళ్ళు ఏమేంద్ర అంతంతరావు ఎగురుద్ది అని అన్న అన్న ఒక ఈక్వేషన్ రాయిద్ది ఓకేనా దాంట్లో మంచివాడికి ఎగనిస్తకి వెళ్ళిన వాళ్ళే తప్పయింది సోనియాకి ఎస్మికి జరిగింది అదే సోనియాతో గొడవకు ముందు దాకా ఓకేనా మంచి వాళ్ళతో గొడవ అయితే మనం అపోజ్ చేస్తాం చూసావా ఆ టైంలో ఎస్మిని ట్రీట్ చేసాం తర్వాత ఇదే సొసైటీలో ఒకరు హార్డ్గా ఉంటాడు అసలు వాళ్ళని చూస్తేనే చాలా కోపం వస్తుంటుంది వాళ్ళు చేసే పనులు మనకు నచ్చవు ఏంద్ర ఎట్లా చేస్తున్నాడు ఏంది మనిషి అని చాలా విపరీతమైన కోపం వస్తుంది కానీ ఆ కోపం వచ్చేటప్పుడు అటువంటి ఇన్సిడెంట్ చాలా చూసి ఉంటారు ఆయన కోపంలో ఏం చేస్తాడు అని అటువంటిప్పుడు సొసైటీ ఎలా ఉంటుందంటే మనకి మనసులో అనిపిస్తుంది వెళ్ళి చెప్పం వద్దులేరా బాబు ఏమికి కానీ ఏనకి కానీ చెప్తే మళ్ళీ మన మీదకి వచ్చి మనల్ని ఏమన్నా బ్లేమ్ చేస్తేమో అసలు వద్దు ఇటువంటి మనం చాలా చూసాము వద్దురా ఇటువంటి మనకి అన్న పందాలో ఉన్నప్పుడు సో మనకు అనిపించిన విషయాల్ని వేరే వాళ్ళు చపోజ్ చేసినప్పుడు యాక్సెప్టెన్స్ వేరే లెవెల్కి వెళ్ళిపోద్ది సోనియా విషయం ఎస్మికి జరిగింది అది ఏది నెగిటివిటీ ఉన్న పర్సన్తో గొడవైనప్పుడు దాని రేంజ్ వేరే ఉంటుంది అదే పాజిటివ్ పీపుల్తో గొడవైనప్పుడు వేరేలాగా ఉంటుంది వాళ్ళు చెప్పలేని విషయాన్ని ఎస్ మనందరి మాట పక్కన వాళ్ళు చెప్పారు కదా యష్మి నోట్ నుంచి తిన్నాం కదా అని అదే మంచి వాళ్ళు తెలియదు అనుకో ఏంద్రే యష్మి అసలు మనకే మంచిగా కనిపిస్తుంటే శేఖర్ భాష అని అంటుంది విష్మి అంత ఎన్నోసెంట్ అయితే విష్మి విష్ణు ప్రియ కూడా వేసుకుంటుంద్రా ఆ పిల్ల పాపము ఆ సాక్స్ విషయంలో పడితే నవ్వుద్ది ఏంట్రా ఇట్లా అనిపిస్తుంది సో ఇక్కడ మనం చేస్తున్న వీడియో వెళ్ళిపోతే సోనియా వెళ్ళిపోతే అన్నప్పుడు పాజిటివ్ పీపుల్ అంటే ఉన్నోళ్ళు వాళ్ళు కంపేర్ చేసుకుంటే ముందు ఇన్సిడెంట్స్ అన్ని అందరిలో గేమర్స్ ఉంటారు అట్లీస్ట్ ఏమ ఏం బిహేవియర్ ఎగ్జిబిట్ చేసింది కదా దాని మూలంగా చెప్తున్నా అనమాట ఓవరాల్గా సోనియా వెళ్ళిపోతే ఇంటికి వెళ్లనయ్యేది మాత్రం ఎస్మీనే కొత్త వాళ్ళు దాకా పన్నెండు మంది కొత్త వాళ్ళు వస్తున్నారని చెప్పి సోషల్ మీడియా బజ్ వస్తుంది ఫస్ట్ ఎనిమిది మంది అన్నట్టు గుర్తు తర్వాత పన్నెండు మంది అంటున్నారు చూద్దాం సో దట్స్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో నచ్చితే షేర్ చేయండి మీరు అనుకున్న బిగ్ బాస్ గ్రూప్స్ ఏమైనా ఉన్నా అలానే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ సైనింగ్ ఆఫ్ మీ సురేంద్ర